గత ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా రాష్ట్రంలోనే మండలాన్ని ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని, అందువల్ల అన్ని పార్టీలతో మమేకమై పార్టీని ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే కొంతమంది ఏదేదో ఊహించుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చెల్లకూరు గ్రామంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసంలో మండల నాయకులతో కలిసి భారీ ఎత్తున ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజల ఆశీర్వాదంతో కరోనా నుండి కోలుకుని ముందుకు రావడం జరిగిందన్నారు. గతంలో 10కి 10 ఎంపీటీసీ స్థానాలు గెలిచామని, మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలతో మమేకమై రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకురావడం జరిగిందని, మండల ప్రజల గౌరవాన్ని తన గౌరవాన్ని నిలిపిన మండల పెళ్లకూరు మండలం అని ఆయన తెలిపారు. అందరూ కలిసి పార్టీని ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికాపరంగా పోదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలలో మమేకమై జగన్ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తానన్నారు. అనంతరం పేదలకు చీరలు పంచిపెట్టారు. మనందరం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులం. ఎవరిని చూసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి పార్టీ బయటకు వెళ్ళాలనేది కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారం. ఈ అన్నిటి కూడా ఖండిస్తూ జగన్మోహన్ నాయకత్వంలో మేమందరం కూడా ఎల్లవేళ పనిచేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మనం పార్టీకి కష్టపడ్డాం. మనం ఎవరిని చూసి భయపడి గ్రామాల్లో వేరే పార్టీలో ఉంటారో ఇతరత్రంగానో పోవాల్సిన అవసరం మనకు లేదు. ముఖ్యంగా ఈ మండలం ప్రత్యేకంగా గతంలో 10కి 10 గెలిచాం, పోటీ చేసి మొన్న అన్ని పార్టీల సహకారంతో మొత్తం అందరూ కూడా సహకరించి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా రాష్ట్రంలోనే మనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి మీ అందరి గౌరవాన్ని నా గౌరవాన్ని నిలిపిన మండలం ఇది. అందువల్ల అన్ని పార్టీలతో కూడా కలిసి మమేకమై పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రణాళిక ప్రకారం పోతుంటే కొంతమంది ఏరియాలో ఊహించుకొని పోతున్నారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా చెప్పిన వాగ్దానాలన్నింటినీ